हेलो फ्रेंड्स वेलकम बैक टू कलशास किचन वीडियो लो नेनु मी तो लेमन राइस नी स्पेशल गा एला प्रिपेर चेसुकोवालो शेयर चेसी चूपिंचबोतुन्नानु एप्पुडु प्रिपेर चेसुकुने विधंगा काकुंडा नेनु ई वीडियो लो चूपिंचिन विधंगा ओकसारी मीरु तप्पकुंडा प्रिपेर चेसुकोनी टेस्ट चेयंडी चाला बागा उंटुंदी एप्पुडु प्लेन लेमन राइस प्रिपेर चेसुकुंटाम कदंडी इंदुलोकी नेनु ओक पौडर नी याड चेसुकोनी अदे अंडी ई पोडी याड चेयडं वल्ल टेस्ट मरींत एक्कुवगा उंटुंदी మీరెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్రాసెస్ మొత్తం తెలియాలంటే మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మనం యాడ్ చేసుకునే పొడి ఏంటన్నది నేను మీకు ఈ వీడియోలో ఈ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తాను మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాను అందులోకి లెమన్ పులుసుని ప్రిపేర్ చేసుకోవడానికి తగినంత ఆయిల్ని వేసుకున్నాను అలానే వెల్లుల్లి దెబ్బల్ని 10 నుంచి 12 తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు 4 ఎండు మిర్చి 4 పచ్చి మిర్చిలను యాడ్ చేసుకొని తర్వాత కొన్ని పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను పల్లీల తర్వాత మనం కావాలంటే శనగపప్పు ఉద్దిబెడల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేను పల్లీలు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కరివేపాకుల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి ఇవన్నీ బాగా వేగిపోవాలి పల్లీలు అయితే లోపలి వరకు మనకి బాగా క్రిస్పీగా వేగాలండి అప్పుడే మనకి లెమన్ రైస్ తినేటప్పుడు మనకి ఇవి మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే నేను ఎక్కువ పల్లీలను యాడ్ చేసుకున్నాను ఒకసారి మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఈ మనం యాడ్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ మగ్గిపోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు పసుపుని అర టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకుందాం లెమన్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిపోవాలన్నమాట ఇప్పుడు నేను ఒక 6 నిమ్మకాయల్ని ఇలా గ్లాస్లోకి జ్యూస్ని పిండేసుకొని పెట్టుకున్నాను ఇది 6 లెమన్స్కి సంబంధించిన జ్యూస్ అండి ఇప్పుడు దీన్ని కూడా పాన్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక బాయిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మనకి ఇది ఎక్కువ సేపు ఉడికితే లెమన్ రైస్ చేదుగా అయిపోతుంది ఇలా వచ్చింది కదా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి మనం రైస్ని ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక పెద్ద బాండి లెమన్ రైస్ని కలుపుకోవడానికి సరిపడా తీసుకొని ఇందులోకి మనం ఉడికించుకున్న రైస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ రైస్ని మనం చల్లార పెట్టుకోవాలండి రైస్ బాగా చల్లగా అయిపోయిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదండి బాగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం దీన్ని కూడా పక్కన చల్లార్చి పెట్టుకున్నాం కదా దీన్ని కొద్ది కొద్దిగా ఈ రైస్లోకి యాడ్ చేసుకుంటూ మనం కలిపేసుకోవాలండి ఈ లెమన్ గ్రేవీని కొద్ది కొద్దిగా రైస్లోకి యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి మొత్తం ఒకసారి యాడ్ చేసుకోకుండా మనకి రైస్కి ఎంత సరిపడుతుందో అంతంత మేరకే యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలండి లెమన్ రైస్ని ఇలా కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి మొత్తం రైస్ని పైకి కిందకి కలుపుకోవాలి రైస్ బాగా ఇలా పొడి పొడిగా ఉండాలండి మెత్తగా ఉడికిపోతే అస్సలు టేస్ట్ బాగోదు లెమన్ రైస్కి అయితే అస్సలు బాగోదు ఒకసారి ఈవెన్గా ప్రతి మెతుకుకి ఈ లెమన్ జ్యూస్ అంటే విధంగా మనం కలిపేసుకోవాలి మనం యాడ్ చేసుకున్నంత సరిపోతుందో లేదో చూసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు లైట్గా ఉంది కాబట్టి మిగిలింది కూడా నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను 2-3 సార్లుగా కలుపుకొని రైస్ని రెడీ చేసుకోవాలండి ఇలా బాగా లెమన్ జ్యూస్ని రైస్తో కలిపేసుకున్న తర్వాత మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి ఆ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను ఒకసారి మనం ఫస్ట్ రైస్ని రెడీ చేసేసుకుందాం అక్కడక్కడ మనకి రైస్ వైట్గా కనిపిస్తుంది కాబట్టి మన దగ్గర మిగిలిన లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి మనకి బాగా ఈ రైస్ కలర్ఫుల్గా రావాలి అందుకే నేను మిగిలింది కూడా యాడ్ చేసేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అలానే
చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంతే అండి మనం ప్రిపేర్ చేసుకున్న లెమన్ జ్యూస్ని మొత్తం రైస్లోకి యాడ్ చేసేసుకున్నాం. నేను ఈ రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నానండి. 2 గ్లాసెస్ రైస్కి మనం ప్రిపేర్ చేసుకున్న లెమన్ జ్యూస్ అన్నది సరిపోయింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనకి రైస్ పర్ఫెక్ట్గా ఈ జ్యూస్తో సరిపోయిందన్నమాట. చూసారా మనకి చాలా కలర్ఫుల్గా లెమన్ రైస్ అన్నది రెడీ అయింది. ఇలా కూడా బాగుంటుందండి. కానీ ఇందులోకి పొడిని యాడ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ డబుల్ అవుతుందండి. ఆ పొడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా అండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని నేను చూపిస్తున్న కప్తో 1/2 కప్పు పల్లీలను వేపుకోవాలండి. దోరగా పల్లీలు దోరగా వేగిపోవాలి బాగా. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్తోటి 1/2 కప్పు నల్ల నువ్వులను వేసుకొని బాగా వేపుకోవాలండి. మనకి ఇవి చిటపటలాడే వరకు వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అప్పుడే మనకి నల్ల నువ్వులు కూడా వేగిపోయినట్లు. ఇవి వేపుకోవడానికి మనకేం ఎక్కువ సమయం పట్టదండి, 1/2 నిమిషం నుంచి 1 నిమిషంలోనే మనకి ఈజీగా వేగిపోతాయి. చూసారా మనకు అక్కడక్కడ ఎగురుతున్నాయి కదా, రోస్ట్ అయిపోయినట్లండి. వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి పల్లీలను వేసుకోవాలి. అలానే వేపుకున్న నల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అదే కప్ తోటి 1/2 కప్పు ఎండు కొబ్బరిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. 1/2 కప్పు పుట్నాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటిని పౌడర్ లాగా కొట్టేసుకోవాలండి. చూడండి ఒకసారి ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఈ విధంగా పౌడరు రెడీ అయిపోతుంది. ఈ పౌడరు లెమన్ రైస్కి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఒకసారి కొద్ది కొద్దిగా లెమన్ రైస్లోకి ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటూ రైస్ని మనం కలుపుకోవాలి. ఈ రైస్ ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఎలాంటి కర్రీ కానీ ఏదైనా తాలింపు కానీ అవసరమే పడదండి, డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ రైస్ మనకి రెడీ అయిపోయినట్లేనండి. చాలా టేస్టీగా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మనకి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుంటాను. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.